హైవ్యూస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో హాట్ గా మారింది రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు ఎవరు ఊహించిన విధంగా సరికొత్త దారిలో దూసుకొస్తూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు అయితే జగన్కు రఘురామ మరో ట్విస్ట్ ఇచ్చారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అలా అయితే ఇరవై ఏళ్ళు అధికారం అంటున్నారు అదేంటో చూద్దాం వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపించి అనర్హత వేటు వరకు వెళ్లిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణన్ మరో ట్విస్ట్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ విధానాలపై తాను గతంలో చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ పార్టీకి ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించాలని తాను కోరుకుంటున్నానని రఘురామ తెలిపారు మీడియానే తమ సంసారంలో నిప్పులు పోస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం మీద ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఎక్కడో తేడా తేడాకూడుతుందని అర్థమవుతుంది ఓకే వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీ నేతలపై ప్రభుత్వంపై వరుస విమర్శలతో వార్తలకెక్కిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు టోన్ మెల్లగా మారుతుంది పార్టీకి తనకు మధ్య కొందరు విభేదాలు సృష్టించారని అర్థం వచ్చేలా ఆయన తాజాగా వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా పార్టీకి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ముందు నుంచి తాను కోరుతున్నట్లు రఘురామ వెల్లడించారు అంటే తాను విమర్శలు చేస్తున్నది పార్టీ మీద కాదు కేవలం ప్రభుత్వం మీదే అన్న అర్థం వచ్చేలా ఆయన స్పందించారు అయితే సొంత పార్టీ నడుపుతున్న ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారన్న అంశంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు వైసీపీ అధినేత కం సీఎంగా ఉన్న జగన్కు తాను ఎప్పుడూ సలహాలు సూచనలు ఇవ్వలేదని ప్రభుత్వ విధానాలపై మాత్రమే తాను సూచనలు చేసినట్లు రఘురామరాజు చెప్పుకొచ్చారు ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పిదాలు జరుగుతున్నాయని వాటిని మాత్రమే తాను విమర్శించినట్లు రఘురామ తెలిపారు తిరుమల శ్రీవారి భూముల విషయంలోనూ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాతే తాను మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు తద్వారా జగన్ కు సన్నిహితుడైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని కూడా ఈ వ్యవహారంలోకి లాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుసుపై విమర్శలు చేయని తాను ప్రభుత్వంపై విమర్శలు చేయటం వెనుక మరో అజెండా ఉందని కూడా రఘురామ కృష్ణరాజు పరోక్షంగా చెప్పారు తప్పిదాలు చేసుకుంటే తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉండటం ఖాయమని రఘురామకృష్ణరాజు వెల్లడించారు ఇదే అభిప్రాయంతో తాను ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్లు రఘురామ వెల్లడించారు అంటే పార్టీ భవిష్యత్ కోసమే తాను ఈ విమర్శలు చేసినట్లు భావించాలని అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తుంది ఇక పార్టీ ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడా గమనించాలని చెప్పిన రఘురామ మీడియా వల్లే తాను ఎవరిని విమర్శిస్తున్నానో తెలియకుండా పోయిందన్నట్లుగా చెప్పుకొచ్చారు మీడియానే తమ కాపురంలో నిప్పులు పోస్తుందని తాజాగా ఆయన విమర్శలకు దిగారు అంతకు ముందు అడగకుండానే మీడియాకు వీడియో క్లిప్పులు పంపి లైవ్ లో హంగామా చేసిన రఘురామకృష్ణ రాజు వైసీపీ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యేసరికి ఇప్పుడు మీడియా వల్లే తాను పార్టీకి దూరం అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు దీంతో ఆయన టోన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఏది ఏమైనా రోజుకొక ట్విస్ట్ ఇస్తున్నాడు రఘురామ చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెన్ని ట్విస్ట్లు ఇస్తాడో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరిగిరించి షేర్ చేయండి